భద్రాచలం వెళ్లిన గవర్నర్ తమిళిసై రాములవారి పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం వరకు తన దత్తత గ్రామమైన దమ్మపేట మండలం పూనుకుంటలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్ సందర్శిస్తారు. రాత్రి 10 గంటలకు కొత్తగూడెం చేరుకుని తిరిగి రైలులో సికింద్రాబాద్కు తిరిగి వస్తారు. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్లోనే వడ్ల కొనుగోళ్లపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోళ్లపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఉద్యోగాల భర్తీపైన ఈ భేటీ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఢిల్లీ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన వరి దీక్షలో ఆయన పాల్గొన్నారు. రైతులతో పెట్టుకుంటే తట్టుకోలేరని మోడీని హెచ్చరించారు. కేంద్ర సర్కార్ను గద్దె దించి చట్టాలు మార్చుకుంటామన్నారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలంటూ సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తేనే మోడీకి రైతులు గుర్తుకు వస్తారా అని ప్రశ్నించారు. బియ్యం సేకరణపై మరోసారి క్లారిటీ ఇచ్చింది కేంద్రం. తెలంగాణ నుంచి 2021-22 రబీ సీజన్లో ధాన్యం సేకరణపై ఇంకా ప్రతిపాదనలు రాలేదని తెలిపింది. ప్రతిపాదనలు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా కేసీఆర్ సర్కార్ నుంచి స్పందన లేదని చెప్పింది. రబీలో రారైస్ సేకరణపై ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నామంది. తెలంగాణలో వాడని బాయిల్డ్ రైస్ ఉత్పత్తి మాత్రం ఎక్కువగా ఉందని చెప్పింది కేంద్రం. 2021-22 వడ్ల సేకరణపై కేసీఆర్ సర్కార్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళిక ఇవ్వలేదన్నారు. ఎఫ్సీఐ హైదరాబాద్ రీజనల్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మ భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని గతేడాది 4 అక్టోబర్ తెలంగాణ సర్కార్ ఎఫ్సీఐకి లేఖ రాసిందన్నారు. ఇప్పటికీ రా రైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొని కేంద్రానికి ఇవ్వాలంటూ ఇందిరా పార్కు దగ్గర రైతు దీక్ష చేసింది బీజేపీ. మిల్లర్లకు మేలు చేసేందుకే కేసీఆర్ వడ్లు కొనడం లేదని ఆరోపించారు కేంద్ర మంత్రి మురళీధరన్. మరోవైపు ఆర్టీసీ కరెంటు ఛార్జీల నుంచి దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీలో డ్రామాలాడారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రైతుల గోస కేసీఆర్కు పట్టడం లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కల్లాల్లో రైతులు ఎండకు ఎండి గుండెలు పగిలి చస్తుంటే కేసీఆర్ ఢిల్లీలో కూలర్లు ఏసీల మధ్య నిరసన పేరుతో సేద తీరుతున్నారని ఫైర్ అయ్యారు. డ్రామాలు కట్టిపెట్టి గ్రామాలకు రావాలని ట్వీట్ చేశారు. వడ్లు కొనుడు చేతకాక గాజులు వేసుకుని ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. ఎవరినడిగి కేంద్రానికి సంతకం చేశారని కేసీఆర్ని ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురంలో రైతులతో కలిసి ధర్నా చేశారు. యాసంగి వడ్లను కేసీఆర్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ 2 ప్రత్యక్ష జనరల్ బాడీ సమావేశం ఇవాళ జరగనుంది. గతేడాది ఫిబ్రవరిలో పాలక మండలి ఏర్పాటైన ఒక్కసారి మాత్రమే ప్రత్యక్షంగా సమావేశమైంది. ఈ సమావేశంలో మొదటగా బడ్జెట్పై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. డిసెంబర్లో జరిగిన సమావేశంలో ఏ అంశంపైనా సరిగా చర్చ జరగలేదని, ఈసారైనా తమ సమస్యలు వినాలని అపోజిషన్ కార్పొరేటర్లు కోరుతున్నారు. టెట్కు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. నిన్న సాయంత్రం వరకు 6,04,035 దరఖాస్తులు వచ్చాయి. ఫీజు చెల్లించేందుకు నిన్నటితోనే గడువు ముగిసింది. అప్లికేషన్కు ఇవాళ సాయంత్రం వరకు సమయం ఉంది. అప్లికేషన్కు చాలా తక్కువ రోజులు ఇచ్చారని, ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్లికేషన్కు గడువు పెంచాలని కోరుతున్నారు. ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. వాటి నుంచి ఈ నెల 15 వరకు 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై వివరాలు రాబట్టనున్నారు అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో కోనార్క్ ఎక్స్ప్రెస్ ఢీకొని 6 చనిపోయారు. జీసీగడం మండలం బాతువ దగ్గర సాంకేతిక సమస్యతో గౌహతి ఎక్స్ప్రెస్ ఆగిపోయింది. ఉక్కపోతగా ఉండడంతో అందులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగారు. ఇదే సమయంలో పక్క ట్రాక్ మీద కోనార్క్ ఎక్స్ప్రెస్ దూసుకొచ్చింది. దీంతో 6 స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. సీఎం వైఎస్ జగన్ కేబినెట్లో 25 మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. గత కేబినెట్ తరహాలోనే 5 డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు, అంజద్ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామిలను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. ఇక రోజాకు టూరిజం, సాంస్కృతిక శాఖ, తానేటి వనితకు హోంశాఖ కేటాయించారు. ప్రధాని మోడీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్గా భేటీ అయ్యారు. ఉక్రెయిన్ సంక్షోభంపై 2 నేతలు చర్చించారు. ఉక్రెయిన్కు మానవతా సాయం అందించాలని మోడీని కోరారు జో బైడెన్. ఉక్రెయిన్ రష్యా అధ్యక్షులతో చాలాసార్లు మాట్లాడానన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్ఈ గురించి భయపడాల్సిన అవసరం లేదని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఇమ్యునైజేషన్ చీఫ్ అరోరా తెలిపారు. ఎక్స్ఈ వేరియంట్ వేగంగా వ్యాపించినా తీవ్రత మాత్రం తక్కువే ఉంటుందన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని వేరియంట్లు వస్తాయన్నారు. వీటిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. గుజరాత్లో ఎక్స్ఈ వేరియంట్ సోకిన వ్యక్తి వారంలోనే కోలుకున్నాడన్నారు.